గత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించింది తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి పరాయి పాలనలో ఉండాల్సిన అవసరం లేదని సో తెలుగు వాళ్ళకి ఏం కావాలో ఆ నాయకత్వం వహించగల సత్తా మనకుందని చెప్పడానికే ఆయన రాజకీయ పార్టీ పెట్టారు తెలుగు ప్రజల ఆత్మాభిమానాలతో ఎంతో అద్భుతంగా గెలిచారు ఆ తర్వాత రెండు దఫాలుగా పాలన సాగించారు తర్వాత జరిగిన కుట్రలో భాగంగా ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయారు ఏది ఏవైనా రామారావు గారు పెట్టిన పార్టీ నారావారి వసమైంది అదేవి వాళ్ళ సొత్తు కాదు మరి అది ఎలా తీసుకున్నారో అందరికీ తెలిస్తే అందుకే ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్కి తన తాత పార్టీ వచ్చేయాలని కొంతమంది కోరుతూ ఉన్నారు నందమూరి అభిమానులు ఇప్పుడు మొత్తం అంతా కూడా నందమూరి వర్సెస్ నారా ఫ్యామిలీగా మారిపోయింది ఎందుకంటే నారా ఫ్యామిలీతో నందమూరికే అనుబంధం ఉంది కారణం లోకేష్ని ఇచ్చి పెళ్లి చేయడమే అదొక్క ఇబ్బందే ఇంకా అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మరి రామారావు గారి కూతుని చేసుకోవడం ఇలా బంధుత్వం కారణంగా వాళ్ళ మధ్య ఈ లుక లుకలు ఉంటున్నాయి లేదంటే ఈ పాటికి ఎప్పుడో చంద్రబాబు పని అయిపోయేది కానీ ఇప్పుడు ఆయన ఒక రాజకీయ శక్తిగా ఎదిగి సో దాదాపు ఎన్నో దఫాలు సీఎంగా పనిచేశారు ఇప్పుడు మళ్ళీ తను ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాజకీయాల్లోకి మళ్లీ తారక్ని తీసుకొచ్చి ప్రచారం చేయించుకోవాలని అనుకుంటున్నారు కానీ తారక్ ససేమిరా అంటున్నారు పైగా ఇప్పుడు ఆయన బీజేపీతో పలుమార్లు కలుస్తున్నడని చూస్తుంటే మరి తెలుగుదేశం పార్టీ అధినేతకి గుబులు పుట్టినట్టయింది అందుకే ఆయన్ని వెంటనే పార్టీలోకి వచ్చి సపోర్ట్ చేయాలి లేదంటే ఏదైనా బయట ఇవ్వాలి అన్నట్టుగా కోరుతున్నారట కానీ దీనికి మరి జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోనట్టు సమాచారం ఈ గొడవనంతా ఎప్పటికీ తేలుస్తాయో మొత్తానికి అమిత్ వచ్చి ఇప్పుడు నందమూరి వర్సెస్ నారాగా మార్చేశారు